व्यवसाय देश में 60% की पैगा जनाभा आधारपड़ी आवृत्ति पैने 90% मंदी रैतु पंडिंचिन पंटे तिंटार कानी वाटिनी एला पंडिस्तारो एला पंडिंचालो कोंदरिकी कनीस अवगाहन उंडदु अलांटि तरुणंलो चदुवुलो सागुनु कूडा भागं चेस्ते एला उंटुंदनी अंशान्नि प्रयोगात्मकंगा परिशीलिस्तोंदी नागर कर्नूलु जिल्ला कल्वकुर्ति पट्टणंलोने अक्षरवनं అక్కడ విద్యార్థులు చదువుతో పాటు తమకు కేటాయించిన స్థలంలో సేంద్రీయ విధానంలో కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వాటినే తాము స్వయంగా వండుకొని తినే వంటకాల్లో వినియోగిస్తున్నారు. పంట పండించడానికి పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు ఎంత కష్టపడతారో స్వీయ అనుభవంతో నేర్చుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వందే మాతరం ఫౌండేషన్ నిర్వహించే అక్షరవనం ఓ ప్రయోగశాల. మెరుగైన విద్యా విధానం కోసం వివిధ రకాల అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో వినూత్న విధానాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కొత్త పద్ధతిని అవలంబిస్తోంది. అక్కడ విద్యను అభ్యసించే పిల్లలకు సాగును చదువులో భాగం చేసింది. రోజు 2 గంటల సాగు పాఠాలని స్వీయ అనుభవంతో నేర్చుకుంటున్నారు అక్కడ విద్యార్థులు. 6 నెలలుగా నిత్యం ఆహారానికి అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరల్ని సేంద్రీయ విధానంలో పండిస్తున్నారు. పండించిన కూరగాయలు ఆకుకూరల్ని తమ ఆహార అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. పాలు పితకడం, సేంద్రీయ ఎరువులు తయారు చేయడం, వెల్డింగ్ లాంటి వృత్తుల్ని సైతం చదువులో భాగంగా నేర్చుకుంటున్నారు. అక్షరవనంలోని విద్యార్థులు ఏడాదిలో 20 రోజులు మాత్రమే తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. మిగిలిన రోజులు అక్షరవనంలోనే ఉంటారు. లాక్డౌన్ సమయంలో కూరగాయలు ఆకుకూరల కోసం ఇబ్బందులు తలెత్తడం వల్ల సాగు పాఠాలకు శ్రీకారం చుట్టారు. 10వ తరగతి ఆ పైబడి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఓ ప్రధాన పంట అప్పగించారు. కేటాయించిన పంటకు అనుబంధంగా ఇతర పంటల్ని పండించవచ్చు. కావాల్సిన విత్తనాల్ని అక్షరవనం సమకూర్చుతుంది. పరికరాలు సామాగ్రి అందిస్తుంది. కొంత స్థలాన్ని కేటాయిస్తుంది. కేటాయించిన కూరగాయలు ఆకుకూరల్ని ఎలా పండిస్తారు, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, చీడపీడలు ఆశిస్తే ఏం చెయ్యాలన్నది ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల్లో వెతికి విద్యార్థులు నేర్చుకుంటారు. అప్పగించిన ప్రధాన పంటపైనే పూర్తి స్థాయి దృష్టి సారించే సీనియర్లు సాగు మెలకువల్ని జూనియర్లకు తోటి మిత్రులకు నేర్పుతారు. అలా సుమారు 20కి పైగా కూరగాయలు, 10కి పైగా ఆకుకూరల్ని ప్రస్తుతం విద్యార్థులు తమకు కేటాయించిన చిన్నపాటి స్థలాల్లో సాగు చేస్తున్నారు. జీవామృతం, వేప నూనె, పశువుల ఎరువు లాంటి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే వాడతారు. విద్యార్థులను సాగు దిశగా ప్రోత్సహించేందుకు నిర్వాహకులు వారికి క్రెడిట్ పాయింట్లు కేటాయించారు. సొంతంగా కూరగాయలు ఆకుకూరల్ని పండించి వంటగదిలో అందిస్తే వారికి క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. గిరాకీ ఉన్న పంటను అందిస్తే వారికి ఎక్కువ పాయింట్లు, తక్కువగా అవసరం ఉండే వాటిని సాగు చేస్తే తక్కువ పాయింట్లు ఇస్తారు. తద్వారా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అందరు విద్యార్థులు పండించడంతో పాటు వారి ఆహార అవసరాలు తీరాలన్నది క్రెడిట్ పాయింట్ల ప్రధాన ఉద్దేశం. 8,000 క్రెడిట్ పాయింట్లు సాధిస్తే వారికి కూరగాయలు ఆకుకూరల సాగుపై అవగాహన ఏర్పడినట్లు లెక్క. అలా సాగులో పాయింట్లు సంపాదించేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. పండించడమే కాదు, తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అక్షరవనానికి వస్తే తమ పొలాన్ని, పండించిన పంటల్ని చూపించి మురిసిపోతున్నారు. అందరికీ అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఇస్తారు. కాకపోతే మెయిన్ క్రాప్ అనే వాళ్ళు దాని మీద ఎక్కువ స్టడీ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన కేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికీ షేర్ చేస్తారన్నమాట. వీళ్ళు తెలుసుకున్న మెయిన్ క్రాప్ గురించి మిగతా వాళ్ళందరికీ ఆ విషయాలను తెలియజేస్తారు, ఎలా చేయాలి ఏందనేది. ముందు కూరగాయలు కాకుండా ఆకుకూరలతోటి స్టార్ట్ చేసినాము. 8 రకాల ఆకుకూరలు. సో ఒక్కొక్కరికి ఒక ఆకుకూర ఇచ్చారు. ముందుగా చిన్న చిన్న ఒక 2-3 మడ్లు ఇచ్చి ఆ మడ్లలో ఎలా చేయాలనేది మా కోసం ల్యాబ్లో వీడియోలు కూడా వేసారు. రైతులు ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు, దాంతో భూమిలో ఉన్న సారం మొత్తం తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా చేస్తున్నారు. సో చెప్పేటోళ్ళు మనలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో విలేజెస్కి వెళ్ళి ఇట్లాంటి క్యాంప్స్ పెట్టి మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ మనకిచ్చిన ల్యాండ్ని కొంచెం దున్నుకొని అందులో మళ్ళీ ఎరువు వేసుకొని అందులో మళ్ళీ దున్నుకొని తర్వాత సీడ్స్ వేయడము. తర్వాత రోజు దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని
ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫాలో అయితే వెళ్ళాం అన్నమాట. సాగు చేసే క్రమంలో మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురైనా తర్వాత మంచి దిగుబడులతో పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు విద్యార్థులు. రైతులు పంట పండించేందుకు ఎంతగా కష్టపడతారు, ఫలితాలు ఎలా ఉంటాయి, తినే ఆహారం ఎంత విలువైందో సాగు పాఠాల వల్ల తెలుసుకున్నామని అంటున్నారు. రైతులు పండిస్తేనే దేశమంతా తినే పరిస్థితి దేశంలో ఉందని, చదువులో భాగంగానే సాగుపై అవగాహన కల్పిస్తే కనీసం ఎవరి కూరగాయలు వాళ్లు పండించుకోగలుగుతారని పిల్లలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ మేము పండించినవన్నీ కిచెన్లో ఇస్తాము. మేము పండించుకున్నవి మేము తింటున్నందుకు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వ్యవసాయం అనేది అనుకున్నంత సులువైనది కాదు. ఇది చేయడం నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ చాలా రకాల పంటలు పండిస్తున్నాం. అందులో నేను క్యారెట్, చామగడ్డ ఇవి రెండు తీసుకున్నాం నా మెయిన్ క్రాప్స్గా. ఎట్లా పండిస్తారు, ఏం చేస్తారు అనేది ఒకసారి చూసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నా. ఫర్టిలైజర్స్ కాకుండా న్యాచురల్గా పండిస్తున్నాం మేము ఇక్కడ. మనకి ఫార్మింగ్ కనుక తెలిసి ఉంటే ఆ ఫార్మింగ్ మన ఇంట్లోనే కొంచెం ప్లేస్లో మన ఫ్యామిలీకి సరిపోయేంత పండించుకొని దాంట్లో మనం హ్యాపీగా హెల్దీ ఫుడ్ తిని మనం హ్యాపీగా బతకొచ్చు. విత్తనాలు ఏంగానే మొలకొస్తుంది అలాంటిది కాదు. అది మొలక రావడానికి నువ్వు ఎంత కష్టపడతావు, అది మొత్తం తయారైన తర్వాత నీకు అది పీకుతుంటే, లైక్ ఇప్పుడు రాడిషే తీసుకోండి, రాడిష్ పీకుతుంటే ఆ ఆనందం ఉంటుంది, అయ్యో నేను వేసిన పంట నేను తీసుకుంటున్నా, నేను తింటున్నా, నా భోజనంలో ఉన్నది అన్న ఆనందం నాకు వస్తుంది. కరోనా కారణంగా పెరటి తోటల పెంపకంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. భవిష్యత్తు ఆహార అవసరాలు తీర్చుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. సాగు పాఠాలే కాదు, పశువుల పాకలో పేడ కళ్ళు తీయడం, వాటితో జీవామృతం, పశువుల ఎరువు తయారు చేయడం పైన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వెల్డింగ్ లాంటి వృత్తులు నేర్చుకుంటున్నారు. పిల్లలకి అగ్రికల్చర్ మొత్తం దానికి సంబంధించిన మెటీరియల్, ఇక్కడ ఓన్లీ ఫార్మింగ్కి సంబంధించింది, ఓన్లీ వెల్లింగ్కి మొత్తం ఐటీకి సంబంధించిన వెల్లింగ్ పర్పస్, మొత్తం గేట్లు కానీ డిజైన్ బల్లలు కానీ మొత్తం దానికి సంబంధించింది, షెడ్లు ఓన్లీ ఫ్యాబ్రికేషన్ వర్క్ అవన్నీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు ఫస్ట్ ఒక 2 నెలల వరకు ట్రైనింగ్ తీసుకున్నారు, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే సొంతంగా ఏమైనా కావాలని అగ్రికల్చర్కి పారలు కానీ దంతులు కానీ మొత్తం తయారీకి సంబంధించిన మొత్తం మెటీరియల్ మొత్తం వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. 2 మంత్స్ నుంచి వెల్డింగ్ నేర్చుకుంటున్నా. స్టార్టర్ పైన బోర్డులు, ఫార్మింగ్కి సంబంధించిన ఆ బండి, దంతెలు, స్టాండ్లు అవి చాలా తయారు చేసినాం. నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది, నేర్చుకుంటూ అలవాటైపోయింది, ఇప్పుడు చాలా మంచి అనిపిస్తుంది. నేను ఇక్కడికి ఫస్ట్ వెల్డింగ్ వచ్చినప్పుడు 1 మంత్ పట్టింది నాకు మినిమం బేసిక్స్ నేర్చుకోవడానికి, అంటే టాకలు వేయడానికి, నార్మల్గా పారలు తయారు చేయడానికి, చిన్న చిన్న వస్తువులు తయారు చేయడానికి 1 మంత్ పట్టింది. తర్వాత చిన్నగా చూస్తుంటే పారలు తయారు చేయడం మంచిగా వచ్చింది, తర్వాత షెడ్స్ తయారు చేయడం నేర్చుకున్నా. సత్యమన్న అని ఇక్కడ ఒక అన్న ఉంటాడు, ఆ అన్న మాకు నేర్పించిండు పెండ తీయడం. ఫస్ట్ రేకులతో తీసేవాళ్ళం, ఆ తర్వాత చేతితో తీస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాలు వినడం కూడా రాకపోతుండే. ఇక్కడ మాకు ఏంటంటే ఆవులు ఇక్కడ ఉంటే మేము బయట నుంచి పాలేం తెచ్చుకోము, ఇక్కడ మేము పిండిన పాలే తీసుకుంటాం. చదువు పేరుతో పుస్తకాలతో కుస్తీ పడుతూ ర్యాంకుల కోసం పాకలాడుతున్నారు నేటితరం విద్యార్థులు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని అక్షరవనం ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థి దశలోనే సాగు, వృత్తుల పట్ల శిక్షణ పొందడం వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని చెబుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానంలోనూ 6వ తరగతి నుంచి వృత్తి విద్యను భాగం చేయాలని సూచించారు. మా ఇద్దరు పిల్లలు గత పెద్దామె సంవత్సరంన్నర నుంచి ఉంటుంది, 2వ పాప మొన్న 3 మంత్స్ అవుతుంది వచ్చి. ముఖ్యంగా వాళ్ళని ఏంటంటే ఇక్కడ చదువుతో పాటు అన్ని రకాలుగా పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అంటే తీసుకొచ్చాము, చూసాము. సో ఇక్కడ వచ్చి చూస్తే పిల్లలు ఫార్మింగ్ చేయడము, ఆవులు కేర్ తీసుకోవడం అంటే పేడ తీయడము, పాలు తీయడము, ఇలాంటి అన్ని పనులు కూడా వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మాకు కష్టమవుతుందని ఎప్పుడు చెప్పలేదు, చాలా ఇష్టంగా చేస్తూ ఉన్నారు. బుక్తో పాటు ఆమె జ్ఞానం కూడా వస్తుంది. మెయిన్ ఇప్పుడు ఎంతో చదువులు, మనం కూడా పిహెచ్డీలు చేసినాం కానీ ఖాళీగానే ఇంట్లో ఉంటాము, వంట చేసాము ఇంట్లో ఉంటాం, కానీ వీళ్ళది అట్లా కాదు కదా. నార్మల్గా నాకు 30 ఇయర్స్ కానీ ఫార్మింగ్ అనేదే తెలియదు నాకు. ఇప్పుడు మళ్ళీ మా పాప నాకు చెప్తే నేను నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ మేరకు పాఠశాలల్లో సాగు పాఠాలు ఎలా నేర్పొచ్చన్న అంశంపై కరికులం రూపకల్పన చేస్తున్నామని అక్షరవనం నిర్వాహకులు శ్రీపతి రెడ్డి వెల్లడించారు. స్థలాలున్న పాఠశాలలు, స్థలాలు లేని బళ్లలో సాగు పాఠాలు ఎలా నేర్పాలన్న అంశంపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్నామని చెప్పారు. ఇది
కరికులంని డెవలప్ చేయడంలో భాగంగా కూడా దీన్ని మేము ఈ ఫార్మింగ్ని తీసుకున్నాము. ఈ ఫార్మింగ్ అనేటువంటిది పిల్లలకి యూస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒకటి నేచర్కి బాగా కనెక్ట్ అవుతారు, తర్వాత చాలా ఓపిక పెరుగుతుంది, జీవితానికి నేచర్ని చూసి అన్వయించుకోగలుగుతారు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునేందుకు నేటి యువత ముందుకు రావడం లేదు. చదువుకునే పిల్లల్లో వ్యవసాయంపై కనీస అవగాహన ఉండటం లేదు. మన ఆహార అవసరాలని తీర్చుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి పంటల్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో సాగుపై చదువుకునే వయసులోనే కనీస అవగాహన కల్పిస్తే ఆహార అవసరాలు ఎవరికి వారు తీర్చుకునే అవకాశం ఉంది. అక్షరవనంలో సాగే సాగు పాఠాల గురించి తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఇతర పాఠశాలల్లో చదివే తమ పిల్లల్ని శిక్షణ కోసం కొద్ది నెలల పాటు అక్షరవనంలో చేర్చుతున్నారు.